ఐరా అనేది ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్ అండి. ప్రతి ఒక్క రోబోటిక్ స్టార్టప్కి వాళ్ళకు కావాల్సిన ప్రతి ఒక్క రిసోర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫండింగ్ టిల్ కాంపనెంట్స్ మార్కెట్ ప్లేస్ ఎక్స్పోర్ట్స్ అప్పుడు ఏం కావాలి ఎలాంటి కాంపనెంట్స్ కావాలి ఇవన్నిటికి రెగ్యులరైజ్ చేసి ఒక ప్లేస్లో అవైలబుల్గా చేస్తుంది ఐరా అన్న ఆర్గనైజేషన్. అండ్ ఆ అసోసియేషన్ ఇవాల్టి నుండి మనకి స్టార్ట్ అయింది. వి స్టార్టింగ్ ఇట్ విత్ హైదరాబాద్. హైదరాబాద్ మన గ్లోబల్ సెంటర్ అవుతుంది. అండ్ ఈ వన్ ఇయర్లో ఆల్ అక్రాస్ ద ఇండియా మనం దీన్ని పెట్టడం జరుగుతుంది. ఐరా ఒక సెంటర్స్ ఐరా విల్ డూ టూ మనకి త్రీ డిఫరెంట్ దాని మీద ఐరా పనిచేస్తుంది. వన్ ఈజ్ టు ఇంక్రీజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇండియాలో, ఇండియా బీయింగ్ అ బిగ్గర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద తయారు చేయడానికి. రెండు, అప్స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, బికాజ్ ఈ పర్టికులర్ రోబోటిక్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో చాలా స్కిల్ గ్యాప్ ఉంది. ఈ స్కిల్ గ్యాప్ని ఎప్పుడైతే మనం బ్రిడ్జ్ చేస్తామో చాలా ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉంది. అందరూ రోబోటిక్స్ అన్న వెంటనే ఉద్యోగాలు పోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటున్నారు. బట్ రోబోటిక్స్ ఏం ఉద్యోగాలు తీయదు, ఇట్ విల్ ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్ థింగ్ ఇంకా మనం హై స్కిల్ అయ్యి ఎంప్లాయ్మెంట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దీనికోసం చాలా సెంటర్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి ఇన్ కాలేజెస్ అండ్ కార్పొరేట్స్. పీపుల్ క్యాన్ వర్క్ రోబోటిక్స్ మీద పనిచేయచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ మీద పనిచేయచ్చు. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ మూడోది, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నిటికీ ఫండింగ్ రేస్ చేసుకునేటప్పుడు రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అలాంటి ఇబ్బందులు అన్నిటికీ ఐరా ఇస్ వన్ స్టాప్ సొల్యూషన్. మేము వాళ్ళందరికీ వీల్ టెల్ ఎలా ఎలా వస్తుంది, వీల్ క్రియేట్ అ మార్కెట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్టర్స్ అండ్ స్టార్టప్స్ టు కమ్ టు అ ప్లేస్ అండ్ బ్రిడ్జ్ ద గ్యాప్స్. సో దిస్ ఈస్ వాట్ ఐరా విల్ బేసిక్లీ డూ. సో హైదరాబాద్లో వీల్ డిజైన్ రోబో సిటీ విచ్ విల్ స్టార్ట్ ఇన్ నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరంలో దాన్ని పని స్టార్ట్ అవుతుంది. సో ఈ రోబో సిటీలో యూ విల్ ఫైండ్ ఎవ్రీ ప్లేస్ వేర్ రోబోట్స్ విల్ మూవ్ మీ చుట్టూతర. యూ విల్ అండర్స్టాండ్ రోబోటిక్ ఒక యూస్ కేసెస్. ప్రతి సెక్టర్లో మనకి రోబోట్ అవసరం ఉంటుంది. అండర్ వాటర్ రోబోట్స్ ఉంటాయి, వీ హ్యావ్ ఏరియల్ రోబోట్స్, వీ హ్యావ్ ఇండస్ట్రియల్ రోబోట్స్, ఎడ్యుకేషనల్ రోబోట్స్, అవన్నీ. సో రోబో సిటీ ఈజ్ అ ప్లేస్ వేర్ యూ ఫైండ్ ఆల్ దిస్ థింగ్స్. ఆ సొల్యూషన్ని ఐరా విల్ లాంచ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఎ ప్లేస్ అండి. డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ది స్ట్రక్చర్స్ అండ్ ఆల్ ఇంప్లిమెంటెడ్. విల్ షో యూ ఎట్లా రోబోట్స్ పని చేస్తుంది, దానివల్ల ప్రొడక్టివిటీ ఎలా పెరుగుతుంది. ఎస్పెషలీ రోబోటిక్స్ వాడినప్పుడు ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి వాడతాం. ఎక్కడైతే మనుషులు ఇబ్బంది పడే పనులు ఉంటాయో, వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఇబ్బంది అయ్యే వాటిలో మనుషుల మీద నుండి భారం తీసి ఒక మెషిన్ మీద భారం వేస్తాం, అంతే. దానివల్ల మనకి ఎంప్లాయ్మెంట్ పోయేది ఉండదు. ఇన్ని రోజుల వరకు చైనా నుండి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళండి పోస్ట్ కోవిడ్ వరకు. కోవిడ్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు వచ్చినాయి, బికాజ్ చైనా నుండి తెప్పియట్లేదు ఇప్పుడు ఎవరు. నెక్స్ట్ ఏషియన్ కంట్రీస్ లైక్ మలేషియా అండ్ తైవాన్ నుండి వస్తున్నాయి. బట్ ఇప్పుడు ఐరా చేసే దాంట్లో ఒక ప్రథమ కార్యం ఏంటి అంటే, దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవన్నీ మనకి ఇక్కడ హైదరాబాద్లోనే చేపిస్తున్నాం. దానికి సపోర్ట్ మనం టీ వర్క్స్ నుండి తీసుకుంటున్నాం. దానికి కావాల్సిన పీసీబీ బోర్డ్స్ కానీ, సెన్సర్స్ కానీ, వైర్స్ కానీ, అండ్ ఆల్ దోస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపనెంట్స్, బ్యాటరీలు, అవన్నీ మనకి ఇప్పటి నుండి హైదరాబాద్లోనే తయారవుతాయి. ఇక్కడ నుండి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఇంపోర్ట్ కంటే ఎక్స్పోర్ట్కి మనం స్కోప్ పెంచుతున్నాం ఐరా ద్వారా. ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్ అండి. ఇండియాలో వీ ఆర్ ఎంకరేజింగ్ అన్ని స్టార్టప్స్ టు కమ్ అండ్ జాయిన్ విత్ అస్. వీఆర్ నాట్, ఇక్కడ వీళ్ళు రావాలి వాళ్ళు రావాలి రిస్ట్రిక్షన్ లేదు. ఎవ్రీబడి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్ ది రోబోటిక్స్ మాత్రంకే కాదు అండి, అన్ని రంగాల్లో ఉన్నవి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, ఫ్రమ్ డైయింగ్, ఫ్రమ్ మెషినరీ, ఫ్రమ్ దిస్ ప్రింటింగ్ అండ్ ఆల్, వాళ్ళందరికీ వాడేది ఒక ఐరా ఆర్గనైజేషన్. సో వాళ్ళందరికీ వీ విల్ బీ దేర్ విత్ దెమ్. ఐఎమ్ హర్షిత, ప్రెసిడెంట్ ఆఫ్ ఐరా.